తెలంగాణలో రెండు కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో టీ కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ఆలస్యం కావడంతో ప్రచారంలో వెనుకబడ్డామని పలువురు సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ నెల 25తో తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. అయితే 24 గంటల్లో పెండింగ్ స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తామంటూ కేసీ వేణుగోపాల్ వారం రోజుల క్రితం చెప్పినా ఎటువంటి క్లారిటీ లేదు. అప్డేట్స్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, ఈ డిలేకి గల కారణం ఏంటి? ఎప్పుడు ప్రకటించే ఛాన్స్ ఉంది? ఈ నెల 25తో తెలంగాణలో లోక్సభ అభ్యర్థులకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ముగియబోతా ఉంది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు నామినేషన్ వేసిన నేపథ్యంలో మిగతా 3 స్థానాల పెండింగ్ సంబంధించి టీ కాంగ్రెస్లో అయితే జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకు పెండింగ్లో పెడుతున్నారనే ఒక చర్చ అయితే జరుగుతుంది చెప్పుకోవచ్చు. అటు బీజేపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం చేస్తున్న వేళ కాంగ్రెస్ మాత్రం అధికారంలో ఉన్నప్పటికీ 3 స్థానాల విషయంలో ఇంకా తోబూచులు ఆటాడుతుంది. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్ విషయంలో ఇది ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖమ్మం విషయంలో 3 మంత్రులు తమ కుటుంబ సభ్యుల కోసం టికెట్ అడగడం, పార్టీకి సంబంధించిన స్థానిక నేతలు చెప్పినప్పటికీ దీనిపైన ఒక కొలిక్కి రాకపోవడం, అలాగే కరీంనగర్ విషయానికి వస్తే సామాజిక సమీకరణ నేపథ్యంలో ఖమ్మం సీట్ పైన డిపెండ్ కావడంతో కూడా ఆ సీటు కూడా పెండింగ్లో పెట్టాల్సిన పరిస్థితి అనేది ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవైపు పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇటు కరీంనగర్కు సంబంధించి కూడా ఆ మంత్రులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇంకా అభ్యర్థుల ప్రకటన ఆలస్యం చేయడం వల్ల పార్టీకి నష్టమని సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రచారం విషయంలో వెనుకబడిపోతున్న వీళ్ళని తొందరగా అభ్యర్థులను ప్రకటించాలనే అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ గత ఆదివారం వచ్చి 24 గంటల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఆ ప్రకటన రాలేదు. ఎందుకు ఆలస్యం అవుతుందనేది చర్చ జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఎవరు దీనిపైన మాట్లాడకపోవడంతో చాలామంది నేతలు దీనిపైన వివరణ కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.